నాలుగవ రోజు మ్యాచ్ మొదలయ్యే కొన్ని నిమిషాల ముందు టీమిండియా యాజమాన్యం ఒక షాకింగ్ న్యూస్ ను విడుదల చేసింది టీమిండియా కోచ్ రవిశాస్త్రి కరోనా బారిన పడినట్లు జట్టు యాజమాన్యం మీడియాకు తెలిపింది ప్రస్తుతం రవిశాస్త్రి క్వారంటైన్లో ఉన్నాడు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రవిశాస్త్రితో సన్నిహితంగా ఉన్న బౌలింగ్ కోచ్ భరత్ తరుణ్ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్తో పాటు ఫిజియోథెరపిస్ట్ నితిన్ పటేల్ ని కూడా ఐసోలేషన్లో ఉంచడం జరిగింది రవిశాస్త్రికి తప్ప మిగతా అందరికీ ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో నెగిటివ్ వచ్చిందని జట్టు యాజమాన్యం తెలిపింది రవిశాస్త్రికి కరోనా సోకడంతో రాబోయే రోజుల్లో మిగతా జట్టు ఆటగాళ్లలో లేదా జట్టు సభ్యుల్లో కరోనా లక్షణాలు ఏమైనా బయటపడతాయా అని జట్టు యాజమాన్యం కొద్దిగా ఆందోళన చెందుతోంది ఒకవేళ మిగతా టీమిండియా సభ్యులకు కనుక కరోనా సోకితే రేపు జరిగే ఐదవ రోజు మ్యాచ్తో పాటు ఐదవ టెస్ట్పై ప్రభావం చూపే అవకాశం ఉంది మరి ఏం జరుగుతుంది అనే విషయం మరికొన్ని గంటల్లో చేసే టెస్టులో బయటపడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్